బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు బడా నిర్మాతలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అది మంచి విషయమే అయినా పాన్ ఇండియా మూవీ అంటే మాటల స్టార్ క్యాష్తో పాటు బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది మరి నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వస్తుందా అంటే అనేక చోట్ల బ్రేక్ ఈవెంట్ కూడా అవ్వడం లేదు దీంతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని అనుకుంటున్న తెలుగు సినిమా దారిటు వెళుతుందనేది ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ భారీ అంచనాల నడుమ విడుదలైన ట్రిపుల్ ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా విజయం అందుకుంది అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి అలాగే బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రభాస్ సాహో రాధేశ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి ఈ రెండు సినిమాలకు బ్రేక్ ఈవెన్ కాదు కదా భారీగా నష్టాలు వచ్చాయి పాన్ ఇండియా సినిమాలే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం లేదు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణలో బాగానే కలెక్షన్లు కొల్లగొట్టినా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో అయితే నాయక్ కష్టాలు చవి చూసింది కారణం అక్కడ రాజకీయ పరిస్థితులే అయినా పవన్ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోవటం అది తెలుగు సినిమాకే మైనస్ అని చెప్పాలి ఇక మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పరిస్థితి అంతే డిజాస్టర్ టాక్తో మొదలైన మంచి విజయాన్ని అయితే సాధించే వరకు వెళ్ళింది అయినా కానీ ఏం లాభం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేని పరిస్థితి ఓవర్సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమా దుస్థితి అయితే ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎక్కడ తేడా కొడుతుందనేది సినీ జనాలను వేధిస్తున్న ప్రశ్న మరి దీనికి ట్రేడ్ వర్గాలు ఏం చెప్తున్నారంటే వాస్తవ అంచనాలకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం వల్లే అసలు సమస్య వస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు పెరిగిన టికెట్ల ధరల నేపథ్యంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలన్న ఆలోచనని ప్రేక్షకులు చాలా వరకు పక్కన పెట్టేశారని దీంతో లాభాల సంగతి పక్కన పెడితే కనీసం బ్రేక్ ఇవే నవ్వాలంటే థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలని అదే సందర్భంలో ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మారాలని అన్నిటికీ మించి కాస్ట్ కంట్రోల్ కూడా తప్పనిసరని ట్రేడ్ పండితులు అంటున్నారు పదే పదే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నష్టపోయే పరిస్థితి వస్తే చివరికి సినిమా పరిశ్రమ మూలన పడే పరిస్థితి వస్తుందని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నారు మరిప్పుడు తెలుగు సినిమాకి పెద్ద కష్టమే వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా టాలీవుడ్ మేకర్స్ అండ్ స్టార్స్ ఆలోచన ధోరణి మారుతుందో లేదో చూడాలి